శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. మీన రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మీన రాశిలోనే కుజుడు, ఆ కుజుడి మీద శని దృష్టి, అదొక దోషంగా కనబడుతోంది. తృతీయంలో రాగుది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, ధైర్య సాహస లక్ష్మి. ఎంత ధైర్యంగా అడుగు ముందు వేసుకుంటూ సాహసంగా చేసుకోగలిగితే అంత సక్సెస్ఫుల్ కనబడుతుంది. అలాగే సప్తంలో ఉన్న శుక్రుడు, సప్తమంలో శుక్రుడు ఉన్నాడు కానీ గురుదృష్టి పడుతుంది, ఎప్పటి నుండి 20వ తారీఖు నుండి పడుతుంది. ఇలాప్పుడు శుక్రుడు కూడా అక్కడ నుండి మారుతారు, అది వేరే సంగతి. ప్రస్తుతానికి శుక్రుడు యొక్క దృష్టి, శుక్రుడు మీద దృష్టి, గురుదృష్టి పడుతుంది 20వ తారీఖు నుండి. అంటే డెఫినెట్గా అది అంత పాజిటివ్ సైన్ అని చెప్పచ్చు. అలాగే మనం చూసుకున్న మీనం వారికి అష్టంలో ఉన్న రవి దోషం ఉంది, ఆరోగ్య దోషం. అష్టమ రవి అంటే ఆరోగ్య దోషం ఉంది, నీచపడ్డాడు కాబట్టి. సో మనకు హార్ట్కి సంబంధించింది, అలాగే గ్యాస్ట్రిక్ సంబంధించింది, ఈ నాభి నుండి పైభాగంలో ఈఎన్టీ డిపార్ట్మెంట్ సంబంధించింది, కొన్ని సమస్యలు గొంతుకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది, లేకపోతే బయటపడే అవకాశం ఉంటుంది. అలా బయటపడిన వాడిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన ఎంత చేయగలిగితే అంత సక్సెస్ఫుల్గా మీరు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రాజ్యంలో గురుడు ఉన్నాడు, ఒక 4 రోజులు ఉంటాడు అక్కడ, 20వ తారీఖు తర్వాత అక్కడ మారిపోతాడు కాబట్టి అక్కడ ఉన్న కాలంలోనే ఏదైనా మనం ప్రొఫెషనల్గా ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి చేయవలసిన అప్లికేషన్స్ కానీ ఏదైనప్పటికీ దాన్ని నింపడానికి ప్రయత్నం చేయగలిగితే మాత్రం ఒక 70% సక్సెస్ అనేది బాగా కనబడే అవకాశం ఉంది. లాభంలో శనీశ్వరుడు ఉన్నాడు, చాలా అద్భుతమైన పరిస్థితి. లాభంలో శనీశ్వరుడు అంటే అన్ని దోషాలు మించి ఒక యోగంలో కూర్చోబెడతాడు, అందరికంటే పెద్ద గ్రహము, అది కాకుండా మన గ్రహము శనీశ్వరుడు పట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. అటువంటి శనీశ్వరుడే నేను లాభం ఇస్తాను అంటున్నప్పుడు డెఫినెట్గా మిగిలిన వాళ్ళ దోషాలు చాలా చిన్న కనబడతాయి కాబట్టి ఆ శనీశ్వరుడికి అనుగ్రహం పొందుకుంటూ లగ్నంలో ఉన్న గురుడు అంటే మీనరాశికి అధిపతి అయిన గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే అది కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంట్, ఐరన్, రాజకీయ రంగం, ఆర్గానిక్ ఇండస్ట్రీస్, లేకపోతే అగ్రికల్చర్ ఇండస్ట్రీ, భూమికి సంబంధించిన ఏ వ్యాపారం చేసేవాళ్ళకి అయినప్పటికీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేసేవాళ్ళు, కోచింగ్ సెంటర్ రన్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ 15వ తారీఖు నుండి డే బై డే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎన్నాళ్ళ నుండో కోవిడ్ మూలమా అన్నీ అయిపోయినవన్నీ ఒకటి ఒకటి ఓపెన్ చేసుకోండి, మీకు డెఫినెట్గా సక్సెస్ రేంజ్ కూడా పెరుగుతుంది, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.